ప్రస్తుతం కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది మేడం తెలంగాణలో? అంత గుడ్ కాదు అంత బ్యాడ్ కాదండి. ఎందుకంటే గుడ్ అని చెప్పలేను బ్యాడ్ అని చెప్పలేను. ఎందుకంటే కొంచెం ఇప్పుడు హాస్పిటల్స్లో కొంచెం టెస్ట్లు అవి ఇవని కొంచెం పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్లో వెళ్ళి చేయించుకోలేరు కదా, అలాంటి వాళ్ళ కోసం అన్ని టెస్ట్లు ల్యాబ్ టెస్ట్లు మాత్రం పర్లేదు, బాగానే చేస్తున్నారండి. కొంచెం ఒకటి స్టడీ ఒకటి ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించలేరు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది. ఏది చేసినా ఏది చేయకపోయినా హాస్పిటల్స్ స్కూల్స్ బాగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఉంటుంది పథకాలు నాకేం అందలేదండి. కాకపోతే మేము ఇప్పుడు పిల్లల్ని ప్రైవేట్లో చదివించలేని సిచ్యువేషన్ కాబట్టి కొంచెం గవర్నమెంట్లో వేసాము, పర్లేదు, కొంచెం బెటర్గానే ఉంది, ఇంకా బెటర్ అయితే బాగుంటుందేమని నా అభిప్రాయం. ఎవరు వస్తారు అనేది నా చేతుల్లో ఉంటుంది, నేను చెప్పలేను కదా అండి. ఎవరంటే ఇంతకంటే బెటర్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే బాగుంటుంది. దట్ ఈ పర్సన్ అనే నాకేం తెలీదు అంతే. ఏ ప్రభుత్వం అయినా 100% ఏం బాగుండదు, అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాగా చేస్తారు. ఎన్టీఆర్ అప్పుడైతే బాగుంది అని అందరు అంటారు, అప్పట్లో అయితే. ఇప్పుడు కూడా కేసీఆర్ అయితే ఇదొక్కటే నాకు నచ్చింది, ఒక హాస్పిటల్స్ కొంచెం బెటర్ అయ్యాయి. పర్లేదండి, వాటర్ బాగానే ఉంది, కరెంటు కూడా పర్లేదు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు 2005 నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి గారు మళ్ళీ హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు, కాబే ప్రధానమంత్రి కేసీఆర్ గారు అంటున్నారు, వాస్తవమే నమ్మొచ్చా? అందరూ అనట్లేదు కదండి, ఎవరో కొందరు అంటున్నారు. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. వస్తే బాగా చేస్తే వస్తే బాగానే ఉంటుంది, మరి ఇంకా తెలియదు. నేను ఎవరికి చేయనండి, ఎవరు వచ్చినా కానీ ప్రజల కోసం మంచిగా చేస్తే బాగుంటుంది. ఈ వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు, ఇంతకంటే బెటర్గా ఎవరన్నా చేసే వాళ్ళు వస్తే బాగుంటుంది అంతే. పర్లేదండి, బాగానే ఉంది. డబుల్ బెడ్రూమ్ ఒకటి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు మధ్యాహ్న పథకం అని ఒకటి అదేదో తీసుకొచ్చారు కదా, ఇప్పుడు 1 రూపీ అని ఉండి ఇప్పుడు ఆ 1 రూపీ కూడా తీసుకోవట్లేదు బియ్యము. అదొకటి ఇంటింటికి ఒక నల్లా అని అది పెట్టారు. బాగానే ఉంది సార్, మంచి పని చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. చాలా నచ్చినాం మాకి కేసీఆర్ సార్, అందరికీ హెల్ప్ చేస్తున్నారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు కేసీఆర్ అంటే ఏం చెప్తారు, నిజం, ఏమంటే ప్రాణం ఇచ్చేయాలి కేసీఆర్తో. అంత మంచి పని చేస్తున్నారు కేసీఆర్ సార్. మాకు ఏ ఫీవర్ అయినా అంటే మాకు ఇల్లులు దొరికినాయి, మంచిగా ఇల్లులు దొరికినాయి. మళ్ళీ రోడ్ డబుల్ బెడ్రూమ్, మొత్తం డబుల్ బెడ్రూమ్ దొరికినాయి. ఇంకా రోడ్ మంచిగా చేసినారు. మన గరీబ్ వాళ్ళకి ఎంత ఇల్లులు ఇచ్చినారు, 2 BHK, అందరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. లేదు, ఎవరికైనా లీడర్స్ కాదు, మొత్తం గరీబ్ వాళ్ళకి ఇచ్చినాం. మన కార్మీనగర్ పోయి మీరు చూడండి ఒకసారి, అందరు ఆడ జోపులీలు ఉన్నారు, అందరికి వానికి లేపి 2 BHK ఫ్లాట్ ఇచ్చినారు మంచిగా. కార్మీనగర్లో లోపలలో బంజారాహిల్ సైడ్ జూబ్లీహిల్ సైడ్ అట్లా ఇచ్చినారు మా కేసీఆర్ సార్. వేరేమనంటే మాకు అలవాటు లేదు, రావాలంటే కేసీఆర్ సారే రావాలి. మాకు 9 ఇయర్స్లో మంచిగా సెట్ చేసినారు, అందరికీ మంచిగా హ్యాపీ, అందరు హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ అంటే మంచిగా కనిపిస్తుంది అమ్మా, అది ఏమంటారు దాన్ని, డబ్బు షాదీ ముబారక్ డబ్బులు ఇచ్చినారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినారు. ఎవరు ఇస్తారు అమ్మా, ఎవరు ఇయ్యారు, కేసీఆర్ సార్ ఇచ్చినారు. కేసీఆర్ సార్ అంటే మాకు ఇష్టం. అవును మేడం, మేము ఇస్తాం కదా, ఎందుకు ఇయ్యాం. కేసీఆర్ గారు ఏడపోతారు, మేము ఆడపోతాం. కేసీఆర్కి సపోర్ట్ చేస్తాం మేము, కావాలంటే కేసీఆర్ కారు కొడితే మన ఓటు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. మనది వచ్చేసి నాది వనపర్తి జిల్లా. ఒకప్పుడు మాది గతంలో వనపర్తి జిల్లా కావడానికి మన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు ఎంతో కృషి పడి మా వనపర్తి జిల్లాని తెచ్చి ఎన్నో కాలేజీలకు కానీ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ప్రతి రకంగా మాకు ఒకప్పుడు ఎన్నో రకాలుగా మాకు కృషి చేసిండు. నేను రైతుల గురించి, మెయిన్గా రైతుల గురించి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఒకప్పుడు రైతు దేశానికి వెన్నెముక్కని అంటారు, కానీ రైతు బాధలు ఏ ప్రభుత్వం ఈ రోజు వరకు ఎవరు తెలుసుకోలే. కానీ మన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ గారు రైతు బాధలు తెలుసుకొని ప్రతి ఒక్కటి హెల్ప్ చేస్తున్నాడు. మా వనపర్తి జిల్లాలో మాత్రం ప్రతి ఒక్కరికి మాకు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. 100 to 200% మాత్రం నెక్స్ట్ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది. ఇది మీరు మళ్ళీ గతంలోనన్నా ఇది రిపీట్ చేసుకొని చూడండి, అది ఫీడ్బ్యాక్ వేసినా పర్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. 60 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ ఏం చేసిందని ఎవరైనా అడిగితే ఎవరు ఏం చెప్పరు.
కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ చేసింది, మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇస్తుంది, ప్రతి ఒక్కటి ఇస్తుంది, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇచ్చింది చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళ తప్పును, ఒక తప్పు ఉంటే ఆ తప్పునే చూస్తున్నారు తప్ప ఇచ్చిన ఏం పనులు చేస్తుంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు. అది నా అభిప్రాయం. కేసీఆర్ ప్రభుత్వం చేయడం ఎంతో చేస్తుంది, అది కృషి చేసింది, మనం చేయని పనినే గుర్తు స్పందిస్తున్నాం తప్ప. ఇప్పుడు మనకు రైతు బంధు వస్తుంది, మళ్ళీ దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడతారు? రైతు బంధు వస్తుందని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తలేరు కదా. రైతు బంధు అంటే మనం ఇప్పుడు అది కొంతమందికి ఇవ్వాలి. ఈ విషయం పైన వాస్తవంగా రైతు బంధు అనేది 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకు వస్తే ప్రతి ఒక్కరు బాగుపడతారు, బాగుంటుంది. ఎందుకంటే 5 ఎకరాల కన్నా ఎక్కువ ఇచ్చే వాళ్ళకు అది ఒకటి నాకు నచ్చలేదు. వందల వేల ఎకరాలు ఉన్న వాళ్ళు దున్నట్లేదు, పంట పొలాలు వేయట్లేదు, అయినా కానీ వాళ్ళకు రైతు బీమా పడుతుంది, అది కరెక్ట్ అంటారా? అదే అన్న, నేను ఏమంటున్నా అంటే 5 ఎకరాల్లో మినిమం 5 ఎకరాల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే రైతు బంధు బాగుంటుంది అని నా ఉద్దేశం. మీకు ఎక్కువ లేని వాళ్ళకు అది అదైతే బాగా కరెక్టే, మినిమం 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పీజీ ఉచిత విద్య అని కూడా చెప్పాడు, అది కూడా ఇంప్లిమెంట్ లేదు. అది ఏ విధంగా చూస్తారంటే కేజీ టూ పీజీ అనేది అంటే 2014లోనే చెప్పాడు. ఆ విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు కాబట్టి నేను చెప్పలేను, ఎందుకంటే తెలిసిన దాని గురించి చెప్తా. డబుల్ బెడ్రూమ్ల ఇల్లు మా వనపర్తి జిల్లాకి అయితే ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. మా వనపర్తి ప్రతి ఒక్కరు ఇల్లు లేని వాళ్ళకి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, రోడ్లు కూడా చాలా విస్తారంగా జరిగినాయి, చాలా అభివృద్ధిగా మా వనపర్తి చాలా అభివృద్ధిగా ఉంది. ఇప్పుడైతే మా సైడు ఇప్పుడు చాలా మేలు, 200 to 200% మా వనపర్తి జిల్లా చాలా మేలు మంచి జరిగింది. అది ఎవరి వల్ల? సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సార్ వల్ల మంచి జరిగింది మాకు. బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు జరిగిందంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏం కనబడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినందుకు 100 to 200% ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. 24 గంటల కరెంట్ ఉంది, ఉచిత విద్య ఉంది, కేజీ టూ పీజీ అంటే అది జరుగుతుంది. మాకు అన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడైతే మాకైతే మంచి జరిగింది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నిరుద్యోగులకి ఇప్పుడు ఆంధ్రాలో ఎలాంటి ఉద్యోగం లేక చాలామంది నిరుద్యోగులకి హైదరాబాద్కు వలసగా రావడం జరుగుతుంది. మీరు ఉద్యోగాల పరంగా అయితే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఆంధ్రకి ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు బెస్ట్ ఆప్షన్గా ఇప్పుడు కనపడుతుంది. ప్రజల్లో ఉన్న నమ్మకంతో మరింత అభివృద్ధి కావాలి ఆంధ్ర అంటే మనకు పవన్ కళ్యాణ్ రావడం మనకి చాలా బాగుంటుంది అని నా ఒక ఒపీనియన్. అందరూ ప్రజలకు కూడా తెలుస్తుంది ఇప్పుడు పరిపాలన ఎట్లా, మన జగన్ గారు ఎలాంటి స్కీములు పెట్టారు, ఎలాంటి స్కీములు కూడా సక్సెస్ఫుల్ ఎక్కడ కాలేదు, అది పెట్టిన స్కీములు ఎక్కడ సక్సెస్ కాలేదు. సరే చూద్దాం ఇక ఎట్లయితుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటారు అంటే మనకి ఏది ఊహించలేం, జనాలు ఎప్పుడు ఒక తీరు ఉండరు, అభివృద్ధికి ఎప్పుడైనా పాటుపడే ఉంటుంది జనాలు. బాగానందండి, రోడ్లు లేవు సరిగ్గా, పథకాలు బాగానున్నాయి, రోడ్లే లేవు సరిగ్గా, రోడ్లు సరిగ్గా లేవండి, సరిగ్గా రోడ్లు అయితే మాకు సరిగ్గా లేవు ఆంధ్రాలో.